Hi guys, welcome to Happy Space. And ival video lo nenu meeku very easy and simple running stitch and fringe knot tho embroidered blouse, designer embroidered blouse laga kanipinche blouse ni ela easy ga chesukovachu meeku chupistanu. So ventane manam video lo kelipodam. Chala chala easy, simple, aye kharchu and time chala takkuva. So ee video meeku chala useful ani anukuntunanu. So first manam daralu manak nachina colors choose chesukovali. Green color kabatti pink and yellow colors dan mid baa kanipistayi ani aa two colors choose chesukunnanu. So daral manam rendu gaani moodu varsalu gaani ekkichukoni soodi loki avi mudi padakunda undataniki glue tho gaani edaina sticky material tho gaani ok sari ekkichukunnadanta ok sari ante avi kadalakunda ala chikkulu padakunda undipothayi anamata. So munduga daralu ready chesukunnam kada. So ippudu ela kuttalo chuddam. ముందు ఒక పెన్సిల్తో చిన్న సర్కిల్ వేసుకొని ఆ సర్కిల్ మధ్యలోంచి సూది కింద నుంచి బయటికి తీయాలన్నమాట. ఆ దారం బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ టూ ఫింగర్స్తో దాన్ని పట్టుకుని రైట్ హ్యాండ్తో ఉన్న నీడిల్లో లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి తిప్పాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి దాన్ని మెలి తిప్పితే మీకు క్లియర్గా ముడిపడినట్టు అవుతుందన్నమాట. ముడిపడిన తర్వాత దాన్ని ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి అయితే తీసామో అక్కడి నుంచే దాన్ని కిందకి మళ్ళీ సూదిని కిందికి దించాలన్నమాట. అప్పుడు అక్కడ నాట్ మీకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి అక్కడ ఎంత చక్కగా నాట్ ఫామ్ అయిందో, ఆ నాట్ కూడా ఎంత అందంగా ఫామ్ అయిందో చూడండి. సో సెంటర్లో అలా ఫామ్ అయిందన్నమాట. సో ఆ తర్వాత మీరు దాని చుట్టూ దాన్ని ఆ సర్కిల్లా అయ్యేటట్టు నాట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళటమే. అంటే ఇలా వేయాలి అని ఏమి ఉండదు, ఆ సర్కిల్ లోపల అది రౌండ్గా వచ్చేటట్టు మీరు నాట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒకవేళ మీకు మల్టిపుల్ సర్కిల్స్ తిప్పడం అంటే మల్టిపుల్ టైమ్స్ తిప్పి మీకు వేయడం రాలేదనుకోండి, దారాన్ని ఎక్కువ వరుసలు తీసుకుని జస్ట్ ఒక సింపుల్ నాట్ ఒకటేసారి సూదిలోంచి తిప్పితే మీకు కొంచెం మందంగా థ్రెడ్ ఉంటుంది కాబట్టి మీకు నాట్ మంచిగా కనిపిస్తుంది. లేదు మీకు వస్తుంది అంటే మీరు ఎన్ని వరుసలు నాట్స్ అయినా వేసుకోవచ్చు. వరుసలు పెరిగిన కొద్దీ ఆ నాట్కి మంచి అందం వస్తుంది అన్నమాట. ఎక్కువ మల్టిపుల్ టైమ్స్ దాన్ని రొటేట్ చేస్తే చాలా అందంగా అవుతుంది. చాలా సింపుల్ అండి ఇది. మీరు చూడండి జస్ట్ ఒక నాట్ వేసి దాన్ని యాస్టీజ్ మళ్ళీ బయటికి తీసుకొచ్చిన ప్లేస్లోంచి కిందికి అండమే. ఆ సర్కిల్ మనం వేసుకున్న విధంగా దాన్ని సర్కిల్గా గుండ్రంగా వచ్చేటట్టు చూసుకుంటూ నాట్స్ వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో మనకు అది సర్కిల్లో ఫామ్ అయిపోయిన తర్వాత మన పోలింగ్ గ్రెయిన్స్ రెడీ అయిపోయాయండి. ఇక్కడ వెనకాల ఒక నాట్ వేసేసుకొని చిన్ని నాట్ పెద్దగా తెలియకుండా వేసేసుకొని సిజర్స్తో దాన్ని కట్ చేసేసుకుంటే మధ్యలో ఫ్లవర్ మధ్యతో పాటు మనకి రెడీ అయిపోయినట్టే. ఒకసారి దాన్ని దగ్గరకు అనుకుంటే మనకి నీట్గా సెంటర్ రెడీ అయిపోయింది. సో పెటల్స్ ఎలా వేసుకుందామో చూద్దాము. సేమ్ ఆ పక్క నుంచి సూది కింద నుంచి బయటికి తీసి రన్నింగ్ స్టిచ్ అంటే ఏం లేదండి, ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళడమే. కాబట్టి మధ్యలో కొంచెం చిన్నగా అంటే ఎక్కువ దూరం లేకుండా చిన్ని క్లాత్ తీసుకుంటే మనకి ఇలా పెట్టల్లాగా రెడీ అయిపోతుంది అన్నమాట. జస్ట్ ఒక దారిలా వేసుకుంటూ వెళ్ళడమే. అలా మనం ఈక్వల్ డిస్టెన్స్లో కొంచెం తక్కువ తక్కువ క్లాత్ తీసుకుని దాన్ని కుట్టుకుంటూ మధ్యలో సర్కిల్ని మెయింటైన్ చేస్తూ వెళ్తే మనకి చుట్టూ పెటల్స్ రెడీ అయిపోతాయి. ఫస్ట్ లైన్ అలా ఒక సర్కిల్ వేసుకొని కొంచెం దగ్గర దగ్గరగా కొంచెం క్లాతే సూదిలోంచి బయటికి తీస్తూ మనం ఫస్ట్ లైన్ వేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ లైన్ నుంచి మనం దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతూ మనం ఫస్ట్ రౌండ్లో ఎలా అయితే స్పేస్ తీసుకున్నామో సేమ్ అదే ప్లేస్లో ప్రతిసారి స్పేస్ తీసుకునేట్టు ట్రై చేయాలన్నమాట. ఫస్ట్ లైన్ ఫస్ట్ సర్కిల్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ దాని వెనకాల నుంచి మళ్ళీ కింద సూదిని తీసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ లైన్ అయిపోయింది కదా మంది. సో సెకండ్ లైన్కి ఎగ్జాక్ట్గా ఎలా తీసుకోవాలో ఇక్కడ చూపించినట్టుగా అక్కడ నుంచి కొంచెం వెనక్కి వచ్చేటట్టు మనం తీసుకుంటే ఆ సెకండ్ లైన్ ఈజీగా స్టార్ట్ చేసేయచ్చు. సెకండ్ లైన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ లైన్ స్పేస్ ఎక్కడ తీసుకున్నామో అక్కడే మనం స్పేస్ తీసుకుని కొంచెం క్లాత్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. సో అలా మనం తీసుకుంటూ వెళ్తే
మనకి పెట్టెలు అనేది కొంచెం కొంచెం పెరుక్కుంటూ వస్తుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కడైతే సూదిని కిందికి తీసామో ఫస్ట్ రౌండ్లో, అలాగే సెకండ్ అండ్ థర్డ్ రౌండ్లో కూడా అలాగే మనం తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా ఎన్ని రౌండ్స్ తీసుకుంటూ వెళ్తే అలా మీ పెద్ద ఫ్లవర్ రెడీ అయిపోతూ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ క్లీన్గా నీట్గా మన సింపుల్ ఫ్లవర్ రెడీ అయిపోయింది కదా, ఎంత అందంగా ఉందో చూడండి. చాలా సింపుల్ రన్నింగ్ స్టిచ్తో మనం ఈ ఫ్లవర్ మొత్తం కుట్టేసాము. మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఫ్లవర్ ఇలా ఉంటుంది. సో మన సింపుల్ ఫ్లవర్ రెడీ అయిపోయింది కదా, మరి దీనికి బార్డర్ ఎలా వేసుకుందామో చూద్దాము. బ్లౌజ్ అంతా ఇట్లాంటి చిన్న ఫ్లవర్స్ వేసుకొని నెక్ దగ్గర అండ్ స్లీవ్స్ దగ్గర ఒక బార్డర్ వేసుకుంటే బాగుంటుంది. అండ్ బార్డర్ ఇప్పుడు రన్నింగ్ స్టిచ్తో మనం ఎలా వేయాలో చూద్దాము. చిన్ని సూది తీసుకుని కొంచెం కొంచెం క్లాత్ తీసుకుంటూ అలా ఒక లైన్ వేసుకుంటే మనకు ఒక బార్డర్లా తయారైపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు యెల్లో థ్రెడ్తోని ఒక లైన్ వేసుకున్నాం కదా, అలాగే సింపుల్, చాలా ఈజీ వర్క్ అనమాట. ఇది చాలా ఈజీ వర్క్, మన కలర్స్తోని అండ్ మన వర్క్తోని ఆ చేసే చిన్న ఈజీదైనా సింపుల్గా నీట్గా చేసుకుంటే మనకి చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు యెల్లో అయిపోయింది కదా, పింక్ థ్రెడ్తోని ఇంకొక లైన్ వేసుకుందాము. సో పింక్ థ్రెడ్తోని ఇప్పుడు ఒక లైన్ వేసుకొని చూద్దాము. సో మనం బార్డర్ వేసుకోవాలనుకుంటే ఒక యెల్లో ఒక పింక్ అలా ఒక ఆల్టర్నేట్ కలర్స్లో ఒక 5-6 లైన్స్ వేసుకుంటే అది కూడా ఒక బార్డర్లా ఈజీగా కనిపిస్తుంది అనమాట, అండ్ చాలా అందంగా కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను చూపించినట్టు యెల్లో తర్వాత ఒక పింక్ లైన్ వేసుకుందాము. సో పింక్ లైన్ కూడా వేసేసుకున్నాం కదా. సో చూడండి, ఇప్పుడు ఎంత ఈజీగా సింపుల్ బార్డర్ రెడీ అయిపోయింది మనకి. ఇలాంటివే మనం ఒక 4-5 లైన్స్ వేసుకుంటే 2 యెల్లోస్ 2 పింక్స్ అండ్ 2 యెల్లోస్ మళ్ళీ వేసుకోవచ్చు. అండ్ మీకు నాట్ వేయడం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. యెల్లో థ్రెడ్ తోటి కింద నుంచి సూది తీసుకొని బయటికి, సూదిని రైట్ హ్యాండ్తో పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్తో దారాన్ని పట్టుకుని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి దారాన్ని ట్విస్ట్ చేయాలన్నమాట. సూది చుట్టూ చేసి మనం ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ సూదిని కిందికి పంపిస్తే మనకి నాట్ రెడీ అయిపోతుంది. వెరీ సింపుల్. సో ఇలా మొత్తం వేసుకున్నాక ఫినిష్ అయ్యాక ఇలా రెడీ అవుతుంది అనమాట. ఎలాంటి డిజైన్ కూడా మనం వేయించుకోవాలి. అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ వేసుకుని ఒకవేళ మీకు రన్నింగ్ స్టిచ్ అంతా నీట్గా రాకపోతే పక్కనున్న సింపుల్ ఫ్లవర్స్ అయినా మనం వేసుకోవచ్చు. ఈక్వల్ డిస్టెన్స్లో తీసుకోరాకపోతే సింపుల్గా రన్నింగ్ స్టిచ్లో
అన్ని సర్కిల్స్ వేసేసుకుంటే ఇలా కూడా ఫ్లవర్ తయారైపోతుంది. అండ్ బార్డర్కి మనం ఇలా నడుం చుట్టూ అండ్ మెడ చుట్టూ వేసుకుంటే మీకు సింపుల్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ ఫ్లవర్స్ తోటి బ్లౌజ్ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. మోర్ వీడియోస్ కోసం బెల్ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయండి, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ గౌతమి యానాల. డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. బాయ్ బాయ్.